ఈరోజు బీజేపీ జిల్లా కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక సాంబయ్య బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని, నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నేను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటానని, అలాగే కేంద్ర ప్రభుత్వం దళితులకు కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాలను అందరికీ సమాచారం అందేలా చూస్తానని, అలాగే ఈసారి నాగార్జున సాగర్ లో ఒక గిరిజన పుత్రునికి పార్టీ టికెట్ ఇవ్వడం జరిగిందని, వారి విజయానికి సాగర్ నియోజకవర్గంలోని దళితులు సహకరించేలా పార్టీ ప్రచారం నిర్వహించి డాక్టర్ రవినాయక్ ని గెలిపించుకుంటామని అన్నారు. అలాగే తన ఎన్నికకు సహకరించిన దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషాకి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి, బండారు ప్రసాద్, మురిశెట్టి నాగేశ్వరరావు, చర్లపల్లి గణేష్, పొగాకు నాగరాజు, బాకి నరసింహ, పెరిక మునికుమార్, గడ్డం మహేష్, సుధాకర్, అనిల్, పచవ వంశీ, మునగాల సుధారాణి, సాయి కుమార్, సాయిరామ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర దళిత మోర్చా యొక్క కార్యవర్గాన్ని నిన్న ప్రకటించడం జరిగింది. ఈ కార్యవర్గంలో రాష్ట్ర కార్యదర్శిగా నల్గొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శ్రీ పోతేపాక సాంబయ్య గారిని నియమించారు. ఈ నియామకానికి నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షులు భాషా గారికి, అదేవిధంగా దళిత మోర్చా రాష్ట్ర ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి మనోహర్ రెడ్డి గారికి, ఇతర నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా నల్గొండ జిల్లా పార్టీ వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత వ్యవహారాలన్నింటినీ కూడా చక్కగా 3.5 సంవత్సరాలు నిర్వహించినటువంటి శ్రీ పోతేపాక సాంబయ్య గారికి ఈరోజు రాష్ట్ర దళిత మోర్చా పదాధికారిగా నియమించడం అనేది నిజంగా ఇది నల్గొండ జిల్లా కార్యకర్తలందరికీ కూడా సంతోషకరమైన విషయం. భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలకు, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలకు ఎప్పుడు పార్టీ అవకాశం ఇస్తుందన్నదానికి ఇదొక చక్కటి నిదర్శనం. సాంబయ్య గారు అంచెలంచెలుగా పార్టీలో ఎదిగారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, ఆ తర్వాత ఈరోజు రాష్ట్ర బాధ్యత కూడా వచ్చింది. ఇక ముందు కూడా వారు పార్టీ యొక్క నిర్మాణంలో, పార్టీ కార్యక్రమాల్లో ఇంకా బాధ్యత పెరిగింది కాబట్టి ఇంకా చురుగ్గా పనిచేసి నల్గొండ జిల్లాలో పార్టీ యొక్క అభివృద్ధికి, అదేవిధంగా రాష్ట్రంలో దళిత మోర్చా విభాగాన్ని ఇంకా అభివృద్ధి చేసే విధంగా, ముందుకు సాగే విధంగా ప్రయత్నించాలని చెప్పి వారికి కార్యకర్తలందరూ కూడా సహకరిస్తారని చెప్పి కూడా హామీ ఇస్తుంది. నిన్న ప్రకటించిన దళిత మోర్చా రాష్ట్ర కమిటీలో నల్గొండ నుంచి పోతేపాక సాంబయ్య గారికి రాష్ట్ర కమిటీలో బాధ్యత కల్పించడానికి దళిత మోర్చా కమిటీకి, అదేవిధంగా రాష్ట్ర పార్టీ కూడా మేము నల్గొండ అప్పటి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కష్టపడే కార్యకర్తకు, నిరంతరం పార్టీ కోసం శ్రమించే ఒక నాయకునికి ఒక గుర్తింపుగా మేము దీన్ని భావిస్తున్నాం. గతంలో కూడా జిల్లా జనరల్ సెక్రటరీ కూడా అందరి కార్యకర్తలకు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం కూడా వారికి ఉంది. వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దళిత మోర్చా రాష్ట్ర కమిటీలో వారికి స్థానం కల్పించినందుకు మరొకసారి కమిటీకి, పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర దళిత మోర్చా ఒక రాష్ట్ర కమిటీని నిన్న ప్రకటించడం జరిగింది. అందులో దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నాకు అవకాశం కల్పించిన ఈ యొక్క దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి, దళిత మోర్చా రాష్ట్ర ఇన్ఛార్జి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ జిల్లా అధ్యక్షులు నూకల నరసింహారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే పార్టీ ఈ బాధ్యత ఇచ్చిందో రాష్ట్రంలోనే కాకుండా నల్లగొండ జిల్లాలో కూడా దళితులందరినీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు తీసుకొచ్చేటందుకు నా వంతు కృషి చేస్తాను. పార్టీ ఏదైతే నాకు నమ్మి ఈ యొక్క బాధ్యత అప్పజెప్పిందో దాన్ని నిఘావ్రవంగా నిబద్ధత గల కార్యకర్తగా పనిచేస్తూ ఈ
రాష్ట్రంలోనే దళితుల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ ముందుకు తీసుకుపోతానికి కృషి చేస్తానని అదే విధంగా మన యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే దళితులకు గిరిజనులకు ఏదైతే పథకాలు ప్రవేశపెడుతురో నిరుపేదలకు వాటిని గడప గడపకు చేర్చే విధంగా నేను నా వంతు కృషి చేస్తానని సందర్భంగా హామీస్తూ అదే విధంగా ఈ రోజు నల్లగొండ జిల్లాలో ఏదైతే నాగార్జున సాగర్ బై ఎలక్షన్లు జరుగుతున్నాయో అదే బై ఎలక్షన్లు మన యొక్క ఒక గిరిజన బిడ్డకు భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పించింది వారి యొక్క గెలుపు కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న గిరిజనులతో పాటు అత్యధికంగా కూడా ఈ రోజు దళితులు ఉన్నారు కాబట్టి వారందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసి ఈ యొక్క రవి కుమార్ గారిని గెలిపించేందుకు వారందరికీ కూడా కృషి చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।